Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ వెజ్ కుర్మా మనం అన్ని రోటీస్ చపాతీ పుల్కా పరోటా పూరీ అన్నిట్లకి చాలా సూపర్గా ఉంటుంది ఈ వెజ్ కుర్మా ఎక్కువగా కర్ణాటక అండ్ తమిళనాడు స్టేట్స్లో బాగా చేస్తూ ఉంటారు ఈ స్పెషల్ కుర్మాని ఇది మీ అందరికీ షేర్ చేయబోతున్నాను ముందుగా దీనికి ఒక పెద్ద సైజు గిన్నె తీసుకొని అంటే మనం వేసే కూరగాయలు ఉడికే అంత సరిపోయేలాగా గిన్నె తీసుకోవాలన్నమాట దాంట్లో సగం వరకు వాటర్ పోసుకోవాలి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పు ఉప్పు వేయడం వల్ల మనం వేసే కూరగాయలు త్వరగా మెత్తబడతాయి అనమాట అందుకని ఉప్పు అలాగే అర టేబుల్ స్పూన్ పసుపు వేసి వాటర్ని బాగా మరిగించాలి చూసారు కదా వాటర్ బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఒక కప్పు బంగాళదుంప ముక్కలు అరకప్పు క్యారెట్ ముక్కలు అరకప్పు బఠానీ ఒక కప్పు క్యాలీఫ్లవర్ అలాగే ఫ్రెంచ్ బీన్స్ కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే ఈ కాలీఫ్లవర్ని మీరు డైరెక్ట్గా వేయొద్దండి వీటిని ఒక మరుగుతున్న నీళ్ళల్లో వేసి బాగా కడిగిన తర్వాత దీంట్లో వేయండి ఎందుకంటే కాలీఫ్లవర్లో కనిపించకుండా చిన్న చిన్న పురుగులు ఉంటాయి అందుకని వేని నీళ్ళలో వేస్తే త్వరగా చచ్చిపోతాయి అవి ఇప్పుడు మొత్తం అన్నీ వేసాం కదా ఇవన్నీ బాగా ఉడకాలన్నమాట ఇవి ఉడకడానికి అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుంది సో ఈలోపు మనం ఒక పేస్ట్ తయారు చేయాలి అది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మిక్సీ జార్ తీసుకుని దాంట్లో పల్లీలు అలాగే జీడిపప్పు వేయించిపోయినా వేయాలి లేదంటే పచ్చివైనా పర్లేదు ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ పోసి ఒక థిక్ పేస్ట్ లాగా తయారు చేయాలి వీటిని బాగా బ్లెండ్ చేసిన తర్వాత చూసారు కదా మంచి థిక్ పేస్ట్ అయ్యింది దీంట్లో ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగే మంచిగా స్మూత్ పేస్ట్ అయ్యేంత వరకు బాగా బ్లెండ్ చేయాలి చూశారు కదా మంచి కలర్తో ఒక థిక్ పేస్ట్ రెడీ అయిపోయింది ఈ పేస్ట్ని మీరు ఇలాగే అంటే జీడిపప్పులు లేకపోతే పల్లీపప్పులు వేసే కాదు కావాలనుకుంటే నువ్వులతో అయినా చేయొచ్చు లేకపోతే గసగసాలైనా వేయొచ్చు లేకపోతే బాదం పేస్ట్ అయినా చేయొచ్చు ఇలా అంటే ఓన్లీ గ్రేవీ కోసం నేను వేసాను దీంతోనే పర్టికులర్గా చేయాలని ఏం లేదు అవైనా వేసి పేస్ట్ చేసుకోవచ్చు వాటితో పాటు టొమాటో వేసి పేస్ట్ చేయండి ఇప్పుడైతే మన కూరగాయ ముక్కలు ఉడికాయలేదో లేదో చూద్దాం చూసారు కదా బాగా ఉడుకుతున్నాయి టెన్ మినిట్స్ అయ్యింది ఇప్పుడు ఒకసారి క్యారెట్ చెక్ చేద్దాం క్యారెట్ స్పూన్తో కొంచెం నొక్కితే సాఫ్ట్గా అయింది అనుకోండి మిగతా అవన్నీ కూడా ఉడికినట్టే ఎందుకంటే వీటిలో క్యారెటే కదా కొంచెం గట్టిగా ఉండదు సో మీరు క్యారెట్ ఒకటే చెక్ చేసుకుంటే సరిపోతుంది ఉడికిందా లేదా అని ఇప్పుడు బాగా ఉడికాయి కాబట్టి వీటిని నీళ్ళు లేకుండా వేరొక గిల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇవి ఉడికిన వాటర్నే కదా ఈ వాటర్ని అసలు పారిపోయేద్దండి ఎందు ఎందుకంటే ఈ కూరగాయల్లో నుంచి వచ్చిన మినరల్స్ అండ్ విటమిన్స్ పోషక విలువలు అన్నీ దీంట్లోనే ఉన్నాయి ఇవి మీరు కూరలో ఎక్కడైనా వాటర్ యాడ్ చేయాలి అన్నప్పుడు ఈ వాటర్ యూజ్ చేసుకోండి లే లేదు ఇంకా ఉన్నాయి అంటే కనుక అవి మీరు రైస్ కూడా వాడుకోవచ్చు రైస్ పెట్టుకోవడానికి కూడా సరే ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత రెండు లేదా మూడు దాల్చిన చెక్క ముక్కలు చిన్న వేసుకోవాలి అలాగే రెండు లవంగాలు మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా వేగితే సరిపోతుందండి చూసారు కదా మంచిగా వేగాయి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేయించుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వాటిలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇవన్నీ చూసారు కదా కొంచెం డ్రైగా అనిపిస్తుంది ఈ టైంలో కొంచెం అంటే బాగా డ్రైగా అనిపిస్తే కనుక ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి చూసారు కదా బాగా వేగింది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలి అలాగే ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న టమాటా అండ్ నట్స్ పేస్ట్ వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి మనం ఉడికించిన తర్వాత ఉన్న వాటర్ వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఎండు కొబ్బరి పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు కానీ కొబ్బరి పొడి వేయడం వల్ల కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది అందుకనే వేశాను ఈ మొత్తం అంతా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి చూశారు కదా మంచి గ్రేవీ లాగా అయ్యింది ఒక టెన్ మినిట్స్ తర్వాత బాగా ఉడికింది కదా ఆ మిగతా పచ్చిదనం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈ టైంలో అనమాట ఇప్పుడు చివరగా కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి మన గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే వెజ్ కుర్మా రెడీ అయిపోయింది ఇది మన రోటీ చపాతి అన్నిటిలోకి బాగా సెట్ అవుతుంది ఎప్పుడు తినే గ్రేవీ కర్రీస్ కాకుండా ఇలా ఒకసారి వెజ్ కుర్మా లాగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి